हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोजु पूर्णम बूरेलु एला प्रिपेर चेसुकोवालो नेर्चुकुंदाम। पंडग रोजु तप्पकुंडा ट्राई चेयंडी। दीनी कोसम ఒక కప్ పచ్చిశనగ పప్పుని ఒక గంట నానబెట్టుకొని బాగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి। ఒక బౌల్ తీసుకొని అందులో వేసి, నేనైతే బౌల్లో ఉడికించుకున్నాను, మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు। కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ అయితే ఉడుకుతాయి। ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి। మరి మెత్తగా కాకుండా ఒక 90% కొద్దిగా పలుకుండేలా చూసుకోవాలి। చూసారుగా ఇలా ఉడికితే సరిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, వాటిని వడకట్టుకోవాలి। వడకట్టుకొని కొద్దిగా ఆరనివ్వాలి, లేకపోతే ఎక్కువ వాటర్ వస్తుంది। ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ పప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా। మొత్తం వేయకుండా లాస్ట్లో ఒక కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పప్పులు ఉంచుకోవాలి। ఎందుకంటే పిండి మెత్తగా వేశాక తర్వాత అందులో కలుపుకొని తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి। చూసారుగా ఇలా మెత్తగా అయిపోయాక ఈ మిగిలిన ఇందాక ఉంచుకున్న పప్పుల్ని అందులో వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి। ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అండి సరిపోయిద్ది। అది కొద్దిగా కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి కరిగే వరకు। కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొద్దిగా తీగ పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి। తీగ పాకం వస్తే సరిపోయిద్ది, అలా చూసారుగా ఇలా వస్తే సరిపోయిద్ది। ఇప్పుడు అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, వేసి కొంచెం తిప్పుకొని ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి। వేసి ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని అందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి। వేసి బాగా దగ్గర అయ్యే వరకు కలుపుకొని తిప్పుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని। చూసారుగా ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఆరనివ్వాలి। ఆరిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి। ఇప్పుడు పూర్ణం కోసం ఒక 1/2 కప్పు మినపప్పు నానబెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి। 1 కప్పు బియ్యం పిండిని కలిపి పెట్టుకోవాలి। ఈ రెండింటిని మిక్స్ చేసుకొని 1/2 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యం పిండి సరిపోతాయి। అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని దోసల పిండిలాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి। అవి కాగేలోపు ఈ పిండిని చూద్దాం, ఇది ఇలా అయితే సరిపోయిద్ది, దోసల పిండిలాగుంటే బాగుంటుంది। ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని అందులో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి। జాగ్రత్తగా వేయాలి, కొద్దిగా పిండి వచ్చిన బయటికి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది, అందుకని పిండిని పలచగా కలపకూడదు। ఇలా మొత్తం వేసుకోవాలి, పిండిని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇలా రాగానే తీసేసేయాలి।
తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకో రకం బూర్నాలు చెప్తానండి. ఆవిరికి ఉడికించుకోవాలి అవి, ఇలా డీప్ ఫ్రై కాకుండా. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఒక కప్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా తిప్పుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు అది బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ ఇలా బాగా ఉడకాలి వాటరు. ఒక హాఫ్ కప్ బియ్య పిండి వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా బాండీకి అంటుకోకుండా ఉండే వరకు ఉడికించాలి సిమ్లో పెట్టుకొని. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసి ఆరిపోయిన తర్వాత చేత్తో బాగా కలపాలి మెత్తగా. కలిపిన తర్వాత వీటిని చిన్న బాల్ లాగా తీసుకొని చేతికి కొంచెం వాటర్ రాసుకోవాలి, లేకపోతే చేతి కంటుకుంటుంది. దాన్ని ఇలా వెడల్పుగా అనుకొని మధ్యలో ఇందాక చేసుకున్న ఆ పూర్ణం పిండిని పెట్టుకొని చుట్టూ బాల్ లాగా ఒత్తుకోవాలి. లోపల పిండి కనపడకుండా జాగ్రత్త పడాలి. చూసారుగా, ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ఉడికించుకునే పాత్రలో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఒక ప్లేట్లో అవి పెట్టుకొని అందులో పెట్టి ఒక 10-15 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారుగా, ఉడికాయి. ఇప్పుడు దీన్ని వెంటనే తీయకుండా మూత పెట్టి ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత తీసుకోవాలి, లేకపోతే ప్లేట్ కంటుకుండా. అంతే, రెడీ అయిపోయాయండి. చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని.